జగన్ గారి పరిపాలన బాణం 90% అందింది. లేదు లేదు, లేని వారికి బేదవారికి ముసలివారికి పెద్దవారికి అన్నీ అమలు చేస్తున్నారు. చక్కగా ఉంది బల్లం, వాలంటరీ బ్రహ్మాండంగా ఉంది. జగన్ గారి కంటే బాగా చేస్తున్నారు వాలంటరీ. తండ్రిని మించిన తనయుడు, తండ్రి బాటలో నడుస్తున్నాడు. తండ్రి చెప్పినట్టుగా తనయుడు చేస్తున్నాడు. మడవం తిప్పని అలుపెరుగని నాయకుడు, మడం తిప్పని నాయకుడు. ఇంగ్లీష్ అనేది ఇప్పుడు సహజం. ఇంగ్లీష్ ప్రతి ఇప్పుడు కావాల్సింది ఇంగ్లీషే. అది పూర్వకాలం అంటే తెలుగు భాష అనేది ముఖ్యం. తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి. ఇళ్ళ స్థలాలు కంటే అవి వాళ్ళ భూములు పోతాయేమని చెప్పి లేనిపోయిన ఇంకులు పెడతారు. వాళ్ళవి ఉన్నాయి కదా భూములు అమరావతిలో. అయ్యేం లేదు, అన్నీ ఉత్తమాటలే. టీడీపీ వాళ్ళు పెద్ద దొంగలు, మహా దొంగలు, కనపడిన దొంగలు. టీడీపీ ఇంక లేదు, ఇంకా మళ్ళీ రాదు, ఇంక లేదు. ఆయనకేం తెలుసండి రాజకీయం? నిన్నమ్మన్న అయితే ఏం సాటిస్ఫై ఏం లేదండి. పథకాలు పెట్టారు కానీ ఇవి అందరికీ అందుబాటులోకి రావట్లేదు. పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా. ఇవన్నీ పెట్టే పథకాలన్నీ మంచియే, దాన్ని అమలు పరిస్తే ప్రజలకు ఉపయోగపడితే మంచిది. అది వాళ్ళదాకా వెళ్ళాలి, అది మెయిన్. ఏదంటే సంవత్సర పరిపాలన అంత ప్రజలకి ఎవరికి సాటిస్ఫాక్షన్ అయితే ఏది లేదు. మరి ప్రస్తుతానికి ప్రజలెవరు అంత ఓట్లేసిన వాళ్ళు కూడా పెద్ద ఇప్పుడు ఇంట్రెస్ట్గా ఉన్నట్టు ఎవరు కనిపించట్లేదు ప్రజలు. సంవత్సరంలోనే వాళ్ళకి అంత ఓటు వేసినందుకు వాళ్ళకు కూడా ఎందుకు వేసారో ఓటు అన్నట్టు ఉంది. కానీ ఓటు వేసాము మాకు పరిపాలన బాగున్నది అనేది ఏది లేదు ప్రస్తుతానికి. పథకాలు ప్రజల దాకా వెళ్ళాలి, ఉపయోగపడాలి. రేషన్ బియ్యం ఇస్తున్నారు, ఎవరు తింటున్నారండి అయ్యి? అసలు ఎవరు తింటలేదు ఆ బియ్యం. అసలు ఇస్తున్నారు బియ్యం, ఉపయోగం ఏముంది? ఎవరైనా తినేవాడు ఉన్నారా రేషన్ బియ్యం? ఇచ్చేది ఒక కేజీ ఇచ్చినా కానీ, మంచి బియ్యం ఇచ్చినా కానీ ప్రజలకి తింటారు అయ్యి. అవన్నీ వేస్టే. ప్రజలు గవర్నమెంట్ రూపాయి పెట్టినా కానీ ఉపయోగపడాలి కానీ ప్రజలకి ఎవరికి ఉపయోగపడుతున్నాయి అవన్నీ? అది ఏమంటే ప్రజల పాలన మీద కేంద్రీకరిస్తే మైండ్ బాగానే ఉండిద్దండి. పాత ఈ పద్ధతి, పాత పథకాలు తీసేయాలి, పాత వాళ్ళు తీసేయాలి, పాత వాళ్ళు శంకుస్థాపన చేసిన అవన్నీ ఆపేయాలి. ఈ అంటే ప్రగతి ఎలా డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ అవ్వదు కదా. పాతోళ్ళు పెట్టిన పథకాలు కూడా అమలుపరిచి ఏవి మంచిగా చూసుకొని చేయాలి. కానీ పాతోళ్ళు ఈ పథకాలు పెట్టారు, మేము ఇవి తీసేస్తున్నామంటే ఎలా కుదిరిద్దండి? ప్రజలకు ఉపయోగపడేవి చెడైనా మంచి అయినా ఉంచాలి అయ్యా. అవి ఉంచితేనే ఉపయోగపడాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఉపయోగపడే పథకాలన్నీ తీసేసినా కానీ ఉపయోగం ఉందండి? అలా ఉందంటే ఈ చేత ఇచ్చి ఈ చేత తీసుకుంటేలాగా ఉంది. కానీ ఇచ్చే ప్రసక్తి ఏమి లేదు అక్కడ. ఈ చేత ఇవ్వటం, ఈ చేత లాక్కుంటాం, అంతే. అంతకన్నా ఏమి లేదు దాంట్లో. పాత గవర్నమెంట్ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారండి, హ్యాపీగా పనులు చేసుకున్నారు చక్కగా. వాళ్ళ బాధ వాళ్ళు పడ్డారు, వాళ్ళు ఇవి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు. అస్తవా ఏముంది అసలు? ఇర్రెగ్యులర్గా ఉంది అసలు. బూతులు తిట్టుకుంటుంది తప్ప, బూతుల మంత్రులు తప్ప ఈ ప్రభా ఈ గవర్నమెంట్లు ఎవరు లేరు. ఇంకా బ్రహ్మాండం ఉంది 75%. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు పబ్లిక్. వాలంటీర్స్ అట్లా చేయట్లా. ఎవరో బయట ఎవరన్నా పిచ్చోళ్ళు ఎవరైనా చేస్తారేమో కానీ బాగానే ఉంది. ఇంటికి వచ్చిస్తున్నారు ఫంక్షన్, అది ఏ కార్యక్రమం ఇంటికి వచ్చి చెప్తున్నారు. ఒకటి మాత్రం ఫెయిల్యూర్ అయ్యింది, ఈ కాకునాడు అనేది ఉంది చూసారా, అదొకటే ఫెయిల్యూర్ అయింది. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. అది 50% అందినీయమ్మా, ఇంకా 50% అందల కొంతమందికి. అది ఎప్పుడు మామూలే తెలుగుదేశం వాళ్ళు ఉంటే ఈయన అంటారు, ఈయన ఉంటే వాళ్ళు అంటారు. అంతకుముందు కూడా అట్లా జరిగినాయి, అవన్నీ కరెక్ట్ ఏం కాదు. నాకు బాగానే ఉంది, నా చేస్తున్నారు బాగానే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.